ఆగస్టు 1 గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరంలో 213వ రోజు, లీప్ సంవత్సరంలో 214వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 152 రోజులు మిగిలాయి. సంఘటనలు 1946 అమెరికన్ ప్రెసిడెంట్ ట్రూమర్ 2 చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేశాడు. 1 అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం, మరొకటి ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ చట్టం. 1971 అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహంపై దిగిన 2వ రోజున చంద్రగ్రహం పుట్టుక నాటి రాయి చంద్రశిలను అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రెటర్ అనే పెద్ద గోతి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి చంద్రవాహనం నడిపిన వారు కూడా వీరే. 1975 మానవ హక్కుల ఒప్పందంపై 35 పైగా దేశాలు సంతకం చేశాయి. దీనిని హెల్సింకి ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకి నగరంలో జరిగింది. 1981 ఉర్రు తొలగించే MTV తన మొట్టమొదటి ప్రసారం ఉదయం 12:01 ప్రారంభించింది. మొట్టమొదటి ప్రసారమైన వీడియో బగ్లెస్ వారి వీడియో కిల్డ్ ద రేడియో స్టార్. 1983 జనరల్ ఏఎస్ వైద్య భారతదేశంలో సైనిక ప్రధానాధికారిగా నియామకం. 2008 భారతదేశంకు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకిని ఆమ్టేలకు రామన్ మెగసెసే అవార్డు లభించింది. జననాలు 1934 నవోదయ రామ్మోహన్ రావు ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. 1935 ఏబీకే ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు. 1936 వైవేస్ సెయింట్ లారెంట్, ఫ్యాషన్ డిజైనర్. 1942 జెర్రీ గార్షియా, సంగీత కళాకారుడు. 1949 గల్లా అరుణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. 1949 దుర్గంపూడి చంద్రశేఖర్ రెడ్డి, విమర్శకుడు, భాషా శాస్త్ర పండితుడు, MSCO గౌరవ సంపాదకుడు. 1955 అరుణ్లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1987 తాప్సీ, వర్ధమాన సినీ నటి, మోడల్. మరణాలు 1920 బాలగంగాధర్ తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. 1936 వావిలి కొలను సుబ్బారావు, ఆంధ్ర పండితుడు, భక్తి సంజీవిని మాసపత్రిక సంపాదకులు. 2010 కేఎం మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. 2017 పుష్పమిత్ర భార్గవ, భారతీయ శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వ్యవస్థాపకుడు. 2020 పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి. 2022 కేజే సారథి, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.